హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో మొత్తం మీద ఏప్రిల్ 8న కథ కంచికి మన ఇంటికి సినిమా మన ముందుకు రాబోతుంది. సో హీరో త్రిగుణ్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతాం. స్మాల్ చిట్ చాట్, సినిమా గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అన్న. హాయ్, ఎలా ఉన్నావు? అమేజింగ్, ఫెంటాస్టిక్, ఎక్సలెంట్. అది చూస్తుంటే అర్థమైపోతుంది. సో అంటే కొంచెం పర్సనల్ క్వశ్చన్, చాలా మొన్నటి వరకు ఇప్పుడు ట్రైలర్ లో కూడా చాలా కొంచెం బబ్లీగా ఉన్నావు, ఇప్పుడేమో మంచి హార్ట్ గా. సో ఏదో సిక్స్ ప్యాక్ బాగున్నావు, అందుకే అడుగుతున్నా. లుక్ చేంజ్ అయిందా? మొత్తం కంప్లీట్ ఒక చేంజ్ ఓవర్ ఇద్దాం అని ఫిక్స్ అయ్యా. ఓకే, అంటే నెక్స్ట్ మూవీస్ కి ఏమన్నా భారీగా ప్లాన్ చేస్తున్నట్టు? ఓ, చాలా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అన్నట్టు. అంటే సినిమా బేసిక్ గా మార్చి రిలీజ్ అవ్వాల్సింది, బట్ 1 మంత్ లేట్ అయింది. కరెక్ట్. సో ఏంటి, దేనికి, ఎందుకు? ఎక్కడ కోవిడ్ స్పేస్ లేదు, పెద్ద సినిమాలన్నీ వచ్చేసి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, ఆచార్య ఉంది, నెక్స్ట్ సర్కార్. పెద్ద సినిమాల మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు వేసుకోవాలి కదా, అట్లా ఒక చిన్న గ్యాప్ దొరికింది. గ్యాప్ దొరికితే ఇంకేం చేస్తా. ఇప్పుడు ఇది కూడా యాక్చువల్లీ గనీ ఉంది. అవును, ఇట్స్ మచ్ బిగ్గర్ ఫిల్మ్, పెద్ద ప్రొడక్షన్ హౌస్, పెద్ద బడ్జెట్, లాడ్ ఆఫ్ ఆర్టిస్ట్, సో మచ్ మోర్ ప్యాడింగ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. ఆ సినిమా యాక్చువల్లీ అండర్ డాగ్ గురించి సినిమా. అవును, అనదర్ బాక్స్. యాక్చువల్లీ రియల్ లైఫ్ అండర్ డాగ్ నేను. ఓ, అర్థమవుతుంది. మా సినిమా సినిమాల్లో అండర్ డాగ్ గెలిస్తే బాగుంటుంది, రియల్ లైఫ్ లో కూడా అండర్ డాగ్ గెలిస్తే బాగుంటుంది అని ఒక అంటే ప్రయత్నం. అదే అదే, మామూలుగా ఇటువంటి మంచి కామెడీ ఉన్న సినిమాలు టైం చూసుకుని ఎవరు లేనప్పుడు సైలెంట్గా వచ్చామా, హిట్ కొట్టేసామా అన్నట్టు ఉంటారు. బట్ ఒక పక్క వరుణ్ తేజ్ గారు లాంటి ఘని సినిమా రిలీజ్ అవుతుంటే మీరు సేమ్ డే అదే రోజు ఏంటి పోటీనా వరుణ్ తేజ్ గారికి ఏమన్నా? ద వెరీ బిగ్, అంటే అట్లాంటి రిసోర్సెస్ ఉంటే డెఫినెట్గా ఒక మంచి హెల్దీ కాంపిటీషన్ చేయొచ్చు. ఐ డోంట్, నేను ఆల్మోస్ట్ ఆ సినిమాకు ఒక 10% బడ్జెట్లో చేసిన సినిమా అది. ఓ, ఓకే. సో దేర్ ఇస్ నో కాంపిటీషన్. క్లాషన్స్ ఏమన్నా వస్తాయనా, లేకపోతే ఓకే ఎలా ఉన్నా కూడా మేము? అంటే ప్రతి సినిమాకు ఒక ఆడియన్స్ ఉంటుంది కదా, అందరూ ఒకే సినిమా చూడలేరు కదా తెలుగు. సో ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ జస్ట్ 2 or 3 ఫిల్మ్స్ ఉన్నాయి, కానీ తర్వాత సినిమా ఏంటంటే మాది ఉంది. ఓకే, సో అట్లీస్ట్ అంత మాత్రం స్పేస్ ఉంది కాబట్టి వెరీ హ్యాపీ. సో మొత్తం మీద బ్రోకి ఒక కూల్ పాజిటివ్ యాటిట్యూడ్. సో అలా సినిమా విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి కొన్ని మాట్లాడుకుంటే, రాజశేఖర్ గారి రాజశేఖర్ గారిది గరుడ వేగ నాకు తెలిసి మీ ఫస్ట్ ఫిల్మ్ కథ అనుకుంటా. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి రాజశేఖర్ గారి సినిమా చేశాను. ఆడలా మధ్యలో ఒకేలా అన్నీ పక్కన పెట్టేస్తే. బట్ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఈయన ఎవరో కొత్తడైన చాలా బాగా చేశాడు, అంటే క్యారెక్టర్ సినిమాకి ఇంపాక్ట్ ఉన్న రోల్. సో ఏంటంటే అంత గ్యాప్ తీసుకుని మళ్ళీ వెరీ గుడ్ రోల్, మంచి రోల్ అది. నేను కూడా నేనేంటంటే ఒక పాయింట్లో చాలా యంగ్ ఉన్నప్పుడు నాకు కథ చేసినప్పుడు 17-18 ఇయర్స్ ఉంటాను, 18 ఇయర్స్ ఉన్నప్పుడు చేశాను. కొంచెం పర్స్పెక్టివ్ రావడం మొదలుపెట్టిన తర్వాత మంచి క్యారెక్టర్ ఎంచుకోవాలి, అప్పుడు ప్రవీణ్ సత్తర్ గారిని కలిసాను. నిజంగా క్యారెక్టర్కి ఆయన స్పేస్ ఇచ్చారు, నాకెంత కావాలి, ఏం కావాలో అది చేసి పెట్టారు. ఐ కుడ్ రియలీ ఫ్లరిష్. దాని తర్వాత నిజంగా కనిపించాను, అది నా కంబ్యాక్ అని చెప్పచ్చు. కంబ్యాక్ అని చెప్పి ఆ సినిమా తర్వాత కూడా వరుస పెట్టి వన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా స్టాప్ అవ్వాలా? అవును, మనం ఒకసారి రెండుసార్లు తప్పు చేస్తాం, మళ్ళీ మళ్ళీ చేయంగా తెలిసి ఎవడైనా పప్పులో కాలేదంటే చెప్పండి. అలాగే మనిషి జీవితం ఉంది చూసారా, తెలిసి పప్పులో కాలేయడం అనేది వాడి స్పెషాలిటీ. ఓకే, నా ఎవరైనా చెప్పారా? చాలా మంది ఫస్ట్ టైం మంచి అంటే మీ ఫోటోలు కానీ లేకపోతే మీ ట్రైలర్ సినిమాలు వచ్చినప్పుడు ఈ అబ్బాయి ఎవరు, ఏదో హీరో రామ్ లా ఉన్నాడు, లేకపోతే రామ్ కి రిలేటివ్స్ ఏంటి? ఇందాక రెండు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అవునా? ఓ, వేస్తారా? ఫస్ట్ ఉంటారయ్యా మీరు మాత్రం. ఏ సమాధానం చెప్పేవన్నా అలాంటి వాళ్ళకి? లే, అలవాటు అయిపోయింది చాలా ఏళ్ళ నుంచి, కంపారిజన్ ఉంది కదా. సినవే నాకు రామ్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, ఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ నాకన్నా చాలా ఈరోజు మార్కెట్ స్థాయిలో డబ్బుల స్థాయిలో పెద్ద హీరో అని చెప్తాను నేను. అండ్ చూడడానికి చాలా బాగుంటారు, చాలా పద్ధతి, నాకన్నా మంచి పద్ధతి గల పర్సన్. సో ఐఎమ్ గ్లాడ్ అబౌట్ ది కంపారిజన్. దేవుడు ఏడుగును ఒకేలా సృష్టిస్తాడు ఇలా, యూట్యూబ్ ఇండస్ట్రీ సేమ్ టైమ్. అండ్ అంటే బయట నీకు ఫ్యాన్స్ ఉంటారు వెళ్ళినప్పుడు, లేకపోతే రామ్ గారి ఫ్యాన్స్ అలా బయటకి వెళ్ళినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతా, సార్ రామ్ గారు అనుకున్నాను. నిన్న కూడా మొన్న కూడా నేను ఈ టీచ్ ఫర్ చేంజ్ అని ఒక ఈవెంట్ చేశాను, చాలా ఒక 20-25 యాక్టర్స్ అందరం కలిసి చేసాం. దాంట్లో కూడా నేను ఇట్లా ఆ హోటల్ మేనేజర్ అనుకుంటాను, తన దగ్గరికి వచ్చి సార్ అన్నయ్య రాలేదా అని నన్ను అడిగారు. నాకు అన్నయ్య లేడే, నేను ఒక్కడనే కదా. నేను
నన్ను రామని అనుకున్నా. ముందేంటంటే కాదండి నేను ఈసారి అంత ఎక్స్ప్లెయిన్ రాలేదండి అని తనకు 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ వచ్చి, సార్ సారీ సార్ నేను స్టేజ్ మీద వెళ్ళేటప్పుడు పేరు అది చూసాడు కదా, సారీ సార్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సో జరుగుతూ ఉంటాయి చాలా చాలా ఫన్నీ మూమెంట్స్, అలాంటి మూమెంట్స్ మనకి చాలా. ఓకే, కథ కంచికి మనం ఇంటికి టైటిల్ కొంచెం పాత సినిమా టైప్ లో ఉంది, బట్ చూస్తే తెలుగు అయ్యా, తెలుగు పదం పెడితే పాత సినిమా అంటారు బ్లడీ యాంటీ తెలుగు ఫెలోస్, వాట్ ఇస్ దిస్? నేను అలా అనలేదు. ఇంగ్లీష్ లో ఎక్కిళ్ళు, భాష మీద ఎగతాళ్ళు ఏంటయ్యా? కొంచెం ఈ పక్క రాష్ట్రాలంతా చూడండి, భాషను తట్టగొట్టుకుంటున్నారు, మనం కూడా కొంచెం. నువ్వు ఓపెన్ చేసావు కదా ఈ క్రమం యూజ్ చేసుకుని నా బాధలు కూడా నేను చెప్పుకుంటున్నాను. మంచి ఎంత యూజువల్లీ చాలా మంది వచ్చినప్పుడు ఐ ట్రై టు టెల్ తెలుగు టైటిల్ పెట్టండి, బికాస్ మన లాంగ్వేజ్ మనమే ప్రమోట్ చేయాలి. అండ్ కథ కంచికి మనం ఇంటికి అనేది మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రేజ్, యూనో. అది ఏ కథకైనా, ఇప్పుడు సినిమా అని కదా ఏ కథ చెప్పినా, జానపదాలు కానీ ఏమన్నా ఇంట్లో బుర్రకథలు చెప్పినప్పుడు, మామ కథలు చెప్పినప్పుడు, నాయనమ్మ కథలు చెప్పినప్పుడు, కథ కంచికి మనం ఇంటికి లేదంటే మళ్ళీ కథ అడుగుతాం, మళ్ళీ ఇంకొక కథ చెప్పు అని అంటారు. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ థింగ్, వీ వాంట్ బ్రింగ్ దట్ బ్యాక్. యా, కథ కంచికి మనం ఇంటికి. యాక్చువల్లీ టైటిలే సెల్లింగ్ పాయింట్ నాకు, ఆయన కథ చెప్పేటప్పుడు టైటిల్ చెప్పి చెప్పాడు, అందుకే ఓకే చేశాను. ఓకే, అంటే ఫస్ట్ నుంచి కూడా ఒక యాక్టర్స్ మీద, యాక్టర్ మీద పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. బట్ మీరు మధ్యలో కొన్ని సినిమాలు, అంటే చీకటి గదిలో చితక్కొట్టు లాంటి కొన్ని హర్రర్, కొంచెం ఎక్కడో శృతి మించి అడల్ట్ శృతి మించడం ఏంటి స్వామి, నేను కారేడు నేషనల్ అవార్డ్ వినర్స్ తో వర్క్ చేశాను, నన్ను దేకం కూడా దేకేవాళ్ళు కాదు. చీకటి గదిలో చితగుడ్డ అని ఒక సినిమా, ఒక చాలా చిన్న బడ్జెట్ లో పెడితే అది 10-15 కోట్లు కొట్టింది సినిమా, ఒక ఊపు ఊపింది. దాని తర్వాత నాకు ఒక క్రెడిబుల్ హీరో అని పేరు వచ్చింది, యూనో, ఈ అబ్బాయికి డబ్బులు ఇచ్చి తన మీద సినిమా తీయచ్చు మినిమం ఉంది అని. సో అది నేను ఇది కాదు అని చాలామంది వదిలేసుకుంటే నాకు అది వచ్చేది కాదేమో. సో దెర్ ఇస్ నో వర్క్ ఇస్ వర్క్, దెర్ ఇస్ నో గుడ్ వర్క్ బ్యాడ్ వర్క్, గుడ్ స్క్రిప్ట్ బ్యాడ్ స్క్రిప్ట్, ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ నాట్ సో ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ ఉంటుంది, కానీ గుడ్ వర్క్, వర్క్ ఇస్ వర్షిప్. ఓకే, అంటే అడల్ట్ సినిమాలు, అలాంటి సినిమాలు చేసినప్పుడు తర్వాత అడల్ట్ కామెడీ సినిమాలు, అడల్ట్ సినిమాలు అంటే లక్కీలీ జీవితంలో మొదనిష్టపు టైం రాలేదు, అలాంటి చేయకూడదని నేను కోరుకుంటున్నాను. చేయట్లేదు, ఊరికెళ్ళి పొలం చూసుకుంటే అవసరం అయితే. ఓకే, అడల్ట్ కామెడీ సినిమాలు చేసినప్పుడు, లేకపోతే చేసిన తర్వాత, ఆల్రెడీ అది చేస్తున్నప్పుడు వేరే ప్రాజెక్టులు కూడా మనం ఓకే చేస్తాం, అలా చేస్తున్నప్పుడు ఈ సినిమా చూసి ఈ సినిమాకి ఇతను పనికిరాడు అని పక్కన పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవునా? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక కొన్ని కార్పొరేట్ బోర్డ్ రూమ్లో వీడు ఒక బి గ్రేడ్ హీరో, వీడికి ఇంతే మార్కెట్, చీప్ ట్రిక్స్ చేస్తూ ఉంటారు అని. ఇప్పుడు మిగతా కాంపిటీషన్లో ఉన్న చాలామంది అంతేలేండి, అది ఒక వన్ తన కోసం ఆడలేదు సినిమా, ఏదో మొత్తం బిట్లు పెట్టారు ఆడేసింది సినిమా. సేమ్ అదే సీక్వెల్ చేశారు, ఆడలా, దట్ ఫిల్మ్ డెంట్ డూ వెల్. ఇంకా చాలా సినిమాల్లో ఆ సినిమాలో వర్క్ అయింది, వి ఆల్ దే వన్ మొత్తం టీమ్గా కరెక్ట్గా వర్క్ చేసాము, ఆ మీటర్ ఏంటో పట్టుకుని నవ్వించాం థియేటర్లో, చిన్న అలరించాం. సో అది కూడా లిమిట్ దాటితే ఎవరు చూడరు. కానీ ఆ సినిమా కోవిడ్లో నాకు తెలిసింది ఎంత పెద్ద హిట్, ఎక్కడ ఎవరు కలిసినా బాగా ఏజ్డ్ 60-65 ఇయర్ ఓల్డ్ ఒక ఇంటికి నేను యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ అనుకుంటే మందు అయిపోయింది, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మందు తెచ్చుకోవడానికి వెళ్ళాం. ఓకే అండి, లాక్డౌన్ ఓపెన్ అయిపోయిన తర్వాత, ఫ్రాంక్గా చెప్తున్నా ఆయన, ఎవడు పెద్ద గొప్పోడేం కాదు. వెళ్తే అక్కడ వాళ్ళ బాబాయ్ ఉన్నారు, నేను ఇలా తీసుకున్నాను, అన్న వచ్చాడు, థ్యాంక్ యూ అన్న అని వెళ్తుంటే పరిగెట్టుకుంటే ఆగు అటువైపు ఉన్నారు గేట్, అటువైపు పెద్ద ఇల్లు, అటువైపు గేట్ ఉన్నారు, ఆగా అని చెప్పి లోపల నుంచి వాళ్ళు బాబాయ్ పరిగెట్టుకుంటూ వచ్చారు. చీకటి గదిలో చేతకూడదు నువ్వే కదమ్మా చేసావు. అవును అబ్బా, అసలు నేను నా వైఫ్ ఒక 10 రోజుల నుంచి గొడవ అమ్మా, మాట్లాడుకోలేదు, జనరల్గా సినిమా పెట్టాను, అసలు ఎలా నవ్వుకున్నావో నీకు థ్యాంక్స్ చెప్పాలి. అసలు అంటే నాకు ఒక సెకండ్ కళ్ళల్లో నీళ్ళు వచ్చేది. చాలామంది నా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు కూడా నువ్వేంటి అసలు, నువ్వేంటి, నువ్వు రేంజ్ ఏంటి, అది దట్ ఇస్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండి. ఓకే, చిన్న డౌట్ అన్నా, ఇప్పుడు మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు? తెలియదు, నెంబర్ ఇస్తాను కనుక్కుంటే.
చక్కగా ఇప్పటి నుంచో కాపురం చేసుకున్నాను విడగొట్టేసే డౌట్ వచ్చింది. ఇట్స్ అందరు కలిసి చూసే ఫిల్మ్, ఇట్స్ అన్ అడల్ట్ ఫిల్మ్ అండ్ వాట్స్ దేర్. స్కూల్లో సెక్స్ గురించి మాట్లాడుతున్నారు, నేను ఒక సినిమాలో పెద్దవాళ్ళు మాత్రం అండి అని చెప్పి ఒక అడల్ట్ జోక్స్ వేసాం. ఎందుకు క్లాస్లో వేసుకోవా? మనం చదివే పుస్తకాల్లో కార్నర్లో వస్తుందిగా సెపరేట్గా మ్యాగజైన్స్లో.